ఇక డిబేట్లో కొద్దిసేపటి క్రితమే ముగిసిన ప్రధాని మోడీతోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ప్రధానికి ఈ భేటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో ముఖ్యంగా రెవెన్యూ లోటు, అదేవిధంగా పోలవరానికి సంబంధించి సవరించిన అంచనా వ్యయాలు, ఈ రెండింటితో పాటు ముఖ్యంగా కోవిడ్ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి, విభజన సందర్భంగా అటు తెలంగాణకి జనాభా తక్కువ, రెవెన్యూ ఎక్కువ వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ తక్కువ, జనాభా ఎక్కువ వచ్చింది, ఇలా ఆ పరిస్థితులన్నీ కూడా వివరించినట్లుగా ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది. అసలు ఏంటి, ఏం జరిగింది భేటీలో, ప్రధాని ఎలా స్పందించారు, మొత్తం మీద రాష్ట్రానికి ఏ హామీలని నెరవేర్చుకొని ముఖ్యమంత్రి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ నుంచి వస్తున్నారు, దీనికి సంబంధించి శివప్రసాద్ రెడ్డి గారు. శివప్రసాద్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే శివప్రసాద్ రెడ్డి గారు. ఏంటి ప్రధానితో జరిగిన భేటీకి సంబంధించి బయటకు వస్తున్న వార్తలు, అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను అంతా కూడా ప్రధాని ముందు ముఖ్యమంత్రి పెట్టారు, ఆయన సానుకూలంగా స్పందించారు, ఇలా వస్తా ఉన్నాయి, ఏంటి ఏం జరిగింది అంటారు మీకున్న సమాచారం మేరకి? ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశం జరగబోతుందమ్మా. అదేవిధంగా ఈ రాష్ట్ర ఆర్థిక లోటుకు సంబంధించి కానీ, పోలవరానికి సంబంధించిన అంశం కానీ, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మాకు రావాల్సిన డబ్బులు కానీ, విశాఖ ఉక్కుకు సంబంధించి కానీ, కోవిడ్కి సంబంధించిన వ్యవహారం కానీ, ఇలా అనేక రకాల రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మేలు జరిగేదానికోసం గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని కలిసి అభ్యర్థించడం, వారు కూడా సానుకూలకంగా స్పందించినారని సంతోషం కలుగుతూ ఉంది. వీరిరువురి వలన, దేశ రాష్ట్ర ప్రభుత్వాల వలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరిగితే చాలా సంతోషపడతాం. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు కూడా సానుకూలకంగా స్పందించి ఈ రాష్ట్ర లోటు బడ్జెట్లో నుంచి, ఆర్థిక బాంధవ్యంలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రధానంగా ఆయనకుంది. ఎందుకంటే ఆ రోజు అందరూ కలిసి మనకు చెప్పి రాష్ట్ర విభజనకు ఈ విధంగా తయారు చేసినారు. సో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం అనేక రకాల కష్టాలు ఉండం కాబట్టి ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం భుజానికి ఎత్తుకోవాలా, ప్రత్యేక హోదా విషయం గురించి తప్పనిసరిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ అని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని చాలా వరకు భ్రష్టు పట్టించినారు. నిజంగా ప్రత్యేక హోదా వచ్చింటే ఈరోజు మనకు ఆ పరిస్థితి ఉండేది కాదు. అందుకే ఇప్పుడైనా కానీ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అది చేయాలని కోరుకుంటా ఉన్నాం. కేంద్రానికి సంబంధించి, ఉపాధి హామీకి సంబంధించి కూడా 4,700 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన బకాయి ఉంది. ఈ విషయాలపైన సానుకూలకంగా స్పందించి రేపొద్దున ఫిబ్రవరిలో పెట్టే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మేలు జరుగుతుందనేది నేను ఆశిస్తా ఉన్నా. రైట్, అంటే ఈ ప్రత్యేక హోదా సాధిస్తారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు, గట్టిగా ప్రధాని అడుగుంటారు ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా గురించి అంటారా? ఎందుకంటే ఎన్నికల హామీ అదే కదా, 22 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తామని, ఆ మేరకి ప్రధాని మీద ఒత్తిడి చేసి ఉంటారు అని చెప్పి భావించవచ్చా శివప్రసాద్ రెడ్డి గారు? తప్పకుండా అమ్మా, ప్రత్యేక హోదా గురించి గట్టిగా అడిగిండకపోయినా మెత్తలో గట్టిగా అడిగింటాడమ్మా, ఒకటి మెత్తలో గట్టిగా అడిగి, ఎందుకంటే మెత్తగా మొత్తుంటారంటారు, మెత్తలలో మెత్తలిలో గట్టితనం, వారికి కోపం కలగకుండా, వారికి మా మీద ఒక రకమైన విసుగు రాకుండా మెత్తలో గట్టిగా వారిని అభ్యర్థించుంటాడు అనేది నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే వారు పూర్తి కేంద్రంలో బలంలో ఉన్నారు, బలవంతులు, వారితో వ్యయం అనేది అంత పెద్ద మంచిది కాదు కాబట్టి మనకేదైనా వాళ్ళతో ఇప్పించుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా మనం ప్రాధాన్యపూర్వకంగా మంచిగానే ఇప్పించుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వినయపూర్వకంగానే గట్టిగా అడిగింటారనేది నేను ఆశిస్తా ఉన్నా. మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలము, ఎంపీలము అందరూ కూడా పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడినప్పుడు ప్రత్యేక హోదా గురించి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పైన మనదైన శైలిలో ఒత్తిడి తీసుకురావాలా, ప్రత్యేక హోదాను మనం సాధించి ఈ రాష్ట్రాన్ని బయట వేసుకోవాల్సిన మార్గం ఉంది, ప్రత్యేక హోదా వస్తేనే మనకు మేలు జరుగుతుందనే విషయాన్ని చాలాసార్లు ఆయనతో మేము ప్రస్తావించినాం. ఆయన కూడా ఆ దిశగానే నేను ప్రయత్నం చేస్తానని కూడా మాట చెప్తున్నాడు. రైట్, రామకృష్ణ గారు, రామకృష్ణ గారు
రామకృష్ణ గారు, కొద్దిసేపటి క్రితమే ముగిసింది ప్రధానంగా ప్రత్యేక హోదాకి సంబంధించి, అదేవిధంగా విభజన హామీలు కరగా 2014లో ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయింది, ఇవన్నీ కూడా ప్రధానికి వివరించారు. ఆర్థిక పరిస్థితి, ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితి, లోటు బడ్జెట్, ఇవన్నీ కూడా వివరించారు ప్రధానికి అని చెప్పి మీడియా రిలీజ్లు వస్తూ ఉన్నాయి. ఏంటి మొత్తం కూడా ప్రధానికి ఇప్పటికైనా రాష్ట్ర సమస్యలన్నీ కూడా ఆయన ముందు పెట్టడాన్ని ఎలా భావించవచ్చు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహజంగా ప్రధానమంత్రి గారిని కలవడము, మన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పడం అనేది అది ఆనవాయితీనే, అది జరిగి తీరాలి. ఎందుకంటే మనం ఒక ఫెడరల్ గవర్నమెంట్ లో కేంద్ర ప్రభుత్వం దగ్గర అయితే నిధులు ఎక్కువ ఉంటాయి, తర్వాత వారి దగ్గర మనకు కావలసినవి, తర్వాత వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చమని కోరడం అనేది ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ రకంగా ప్రధానమంత్రులు కలుస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. కానీ మన రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం లోటు బడ్జెట్ లో ఉండడము, తర్వాత రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో ఏపీ రియాక్ట్ యాక్ట్ 2014 పార్లమెంట్ లో ఆమోదించిన సందర్భంలో ఆ రోజున్న ప్రభుత్వము అనేక రకాలుగా ఆ రోజు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ అష్యూరెన్సెస్ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అందులో ముఖ్యంగా ఏమంటే, ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ వారు ప్రతిపక్షంలో ఉండి వారు ఈ యాక్ట్ తయారు చేయడానికి వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. అందులో ప్రధానంగా ఆ రోజు రాజ్యసభలో ప్రతిపక్షంలో ఉన్నట్టు వెంకయ్య నాయుడు గారు ఆయన యొక్క చొరవతోనే ఈ ప్రత్యేక హోదా అంశం కూడా పార్లమెంట్ లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే చాలా క్లారిటీతో చెప్పాలంటే, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన 5 ఇయర్స్ ప్రత్యేక తరగతి హోదా ప్రకటించారు. ప్రకటిస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగా పార్లమెంట్ లో డిమాండ్ చేసింది ఏమంటే, 10 సంవత్సరాలు ఉండాలి, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి కూడా చాలా గట్టిగా డిమాండ్ చేశారు. తర్వాత మేము అధికారంలోకి వస్తాం కాబట్టి ఎలాగూ ఇస్తామని కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. కాబట్టి ఏమంటే 2014 ఎన్నికల్లో అది ఒక ప్రధానమైన అజెండాగా ముందుకు వచ్చింది. ఎన్నికల్లో ప్రచారం చేశారు, బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ మనం చూస్తా ఉన్నాం, గత 7.5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క అంశాన్ని కూడా వారు సక్రమంగా అమలు చేయలేకపోయారు. పైగా ఇప్పుడు చాలా బాహాటంగా చెప్తా ఉన్నారు, ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, అది ముగిసిన అధ్యాయం అని కూడా వాళ్ళు బీజేపీ వారు చెప్తా ఉన్నారు. అది చెప్పడమే కాకుండా ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వడం లేదని కూడా వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే, ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు అన్నారు, మెత్తగా గట్టిగా రెండు అడుగుతారని, మెత్తగా అడిగేది ఉండదు, మెత్తగా గట్టిగా అని కూడా అన్నాడు ఏందో. కాబట్టి ఏమంటే, ఈయన అడిగేది ఉండదు, వారు ఇచ్చేది ఉండదు, ఇద్దరికి వారికి తెలుసు. అది ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎన్నికల కోసము లేదంటే బయట ప్రజల యొక్క నాణ్యత దీనికోసం మాట్లాడమే తప్పితే అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు కన్సిడర్ చేస్తారనే నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకు లేదని గట్టిగా చెప్తున్నా అంటే, నిజంగా అలాంటి ఛాయలు ఏమైనా ఉంటే ఈ పాటికి అర్థమయ్యేటి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా గట్టిగా ఒత్తిడి చేయాలని ఆయన భావిస్తే అప్పుడు ఇంకో రకంగా ఆయన ప్రయత్నం చేసి ఉండేవాడు. అలాంటి ప్రయత్నం కూడా ఏమి జరగడం లేదు. పైగా మనకు బాగా అన్యాయం చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము. ప్రతి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్యాయం చేశారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాళ్ళ సహకారం ఏమాత్రం కూడా ఉండడం లేదు. సహకారం ఉండకపోగా ఇప్పుడు చేస్తున్న మరింత దుర్మార్గం ఏమంటే, ఉదాహరణకి వాళ్ళ విభజన హామీల చట్టం ప్రకారము మన కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి, వారు ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టకపోగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని వారు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు, అది కూడా వాళ్ళు ఏమాత్రం కూడా వెనక్కు జంకడంలే. రెండోది వాళ్ళ మనకు రామాయపట్నంలో పోర్టు పెడతామన్నారు, పోర్టు పెట్టకపోగా ఉన్న పోర్టు గంగవరం పోర్టుని అదానీ కంపెనీకి అప్పచెప్పారు. కాబట్టి ఏమంటే వాళ్ళు రివర్స్ లో నడిపోతా ఉన్నారు. అంటే మనకు సహాయం చేయకపోగా ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టును కూడా వాళ్ళు ఇతరులకు ఇచ్చే పరిస్థితి వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా రాష్ట్రానికి అన్యాయం చేసింది. పైగా ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి ఎక్కడ కనపడడం లేదు. ఇలాంటి తరుణంలో నేను ముఖ్యమంత్రి గారికి సూచించేది ఏమంటే, ఓకే మేము మాట్లాడుతూ ఉంటాము, చెప్తా ఉంటాము, అర్జిస్తూ ఉంటాము,
అదే బయటకు వచ్చి చెప్పుకుంటామంటే దానికి ఎవరు చెప్పగలిగింది లేదు. లేదు, ఖచ్చితంగా సాధించాలి, మనకు న్యాయబద్ధంగా జరగాల్సింది రావాలి అనేది అనుకుంటే మాత్రము ఈ రూపంలో మనకు న్యాయం జరగదు. అప్పుడు గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కేంద్ర పైన పోరాటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం కావాలి. ఆ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టాల్సిన బాధ్యత కూడా తీసుకుంటే బాగుంటుంది. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తే రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తారు తప్ప మామూలుగా ఈ అర్జీలకి ఆయన ఏం పెద్ద కేర్ చేస్తాడని కూడా నేనైతే అనుకోవడం లేదు. రైట్. పుల్లారావు గారు, పుల్లారావు గారు, పుల్లారావు గారు చెప్పండి. ఏంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఢిల్లీలోనే పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధానిని కలిశారు కదా. అయితే ప్రత్యేక హోదా గురించి గట్టిగా అడిగారు అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. లేదు, అలాంటి అవకాశం లేదు, కేవలం విజ్ఞాపన పత్రాలే. ఎందుకంటే అది ఎవరు కూడా ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదననే చర్చ కూడా వస్తుంది. అసలు ఏం జరుగుంటుంది అంటారు ఈ భేటీలో? పుల్లారావు గారు, మీరు అక్కడే ఉన్నారు కదా, మీకు కొంత ఎక్కువ సమాచారం ఉంటుంది కదా. ఒకటి రామకృష్ణ గారు చెప్పింది, ఎమ్మెల్యే గారు చెప్పింది విన్నాను. రోజు మనం మర్యాద ఇచ్చాలి, మంచి అసెస్మెంట్. కానీ నాకు చిన్న అనుమానం ఉన్నారు. ఎప్పుడు ప్రత్యేక హోదా నేను ఎప్పుడు అంటున్నా, దాంట్లో విశేషం ఏం లేదు. అరుణ్ జైట్లీ గారు కొన్ని కారణాలకి ఆయన అలా పనిచేసేటప్పుడు 2018లో ఏమోనో ఏమోనో అంటాం. నేను ఇది బీహార్ అడుగుతున్నారు, ఇది ఇచ్చేస్తారేమో రాబోయే రోజుల్లో. ఒక 5-6 రాష్ట్రాలకు ఇస్తే బీజేపీకి మంచిది కదా. ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అవ్వేక నా వ్యూ అది. నన్ను మన మిత్రుల్లో తప్పు చెప్తున్నాను అనుకుంటే వేరు నా వ్యూ ఇస్తారు. ఎందుకంటే దీని వాల్యూ కూడా తగ్గిపోయింది, కొన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. బీజేపీ రాబోయే 2024కి ఇలాంటి సమస్యలు అడ్డం పడి అల్లరపడి ఇవ్వలేదు చేయలేదు అనుకుంటే దేనికి? ఆ వ్యవసాయ చట్టాలు సంవత్సరం వరకు ఆగి తీసేశారు. అలాగే నువ్వు వెనక్కి వెళ్తున్నారు, ముందరకు వస్తున్నారు, పక్కనకి వెళ్తున్నారు ఇష్యూస్ అని నేను అంత ఈజీగా ఎవరో ఇచ్చేది లేదని మాత్రం నేను అనుకోవట్లేదు. నా సెన్స్, పొలిటికల్ సెన్స్ ఇస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ఇస్తే ఒక పెద్ద అడుగుతో ఏదో ఇచ్చామని వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తృప్తి ఉంటుంది. సో కొంచెం రాజకీయంలో బాగా దిగిన వాళ్ళు, బాగా తిరుగుతున్న వాళ్ళు, పెద్ద నాయకులు, మనం విన్న వాళ్ళు అందరూ, రామకృష్ణ గారు, ఎమ్మెల్యే గారు ఆలోచించుకోవాలి. ఇస్తే లాభం ఉన్నదా మోడీ కంటే ఇచ్చేస్తా, ఇస్తే ఈ గొడవ తగ్గిపోతుందా ఇచ్చేస్తా. చాలా చోట్ల చాలా విషయాలు ఒక అడుగు వెనక్కి చూస్తున్నా. ప్రెషర్ వస్తే నరేంద్ర మోడీ గారు డిప్లొమాటిక్ గా ఉంటాడంటే ఉంటాడు, అవసరం వచ్చిన ఫ్లెక్సిబుల్ గా ఉంటాడంటే ఉంటాడు. సో అంత ఈజీగా మన ఏదో కేకలు వేయలేదు, రాలేదు, మేము సపోర్ట్ చేయమంటే అది ఏం లేకుండా చేస్తారంటే కొంచెం మీరు మైండ్లో పెట్టుకోవాలి. నేను గెస్ చేసేది బాగా డిస్కస్ చేస్తుంటారు, పాలిటిక్స్ ఎక్కువ, ఈ రాష్ట్రం డబ్బు ఇవన్నీ మిగతా వాళ్ళు డిస్కస్ చేస్తారు. ప్రధానమంత్రి గారు గంటసేపు ఆయన ఇలాంటి విషయాలు డిస్కస్ చేసి పాలిటిక్స్ మీద ఎక్కువ శ్రమ శ్రద్ధ చేసి మాట్లాడుంటారు. సో మీరు కూడా పాలిటిక్స్ అంటే ఏం పాలిటిక్స్ అంటారు పుల్లారావు గారు? పాలిటిక్స్ అంటే ఏమై ఉంటాయి? పాలిటిక్స్ అంటే ఒకటి, మీకు 2024 ఎలక్షన్ వస్తుంది ఉత్తరప్రదేశ్ బయట. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ, కానీ సపోర్ట్ అక్కర్లేదు కదా లోక్సభలో, అక్కర్లేని సపోర్ట్ కదా. బీజేపీకి మెజారిటీ ఉన్నది, చేతున్నా మేము మమ్మల్ని సపోర్ట్ చేస్తానంటే ఇది పాలిటిక్స్ లో అక్కర్లేని సమయంలో సపోర్ట్ చేస్తున్నారు. సరే బాగానే ఉన్నా, కానీ అవసరం ఏం కావాలి? బీజేపీకి ప్రీ పోల్ అలయన్స్ కావాలి. ముందర ఎలక్షన్ ముందర మీరు నాతో ఉన్నారా లేదా? సరే నాతో ఉన్నారు, చక్కగా ప్రయాణం చేద్దాం. లేకపోతే ఇక వ్యతిరేకం అయితే వ్యతిరేకంగా బీజేపీ కూడా ఏదో ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఆంధ్రా బీజేపీ ఆ సీట్లు పోటీ చేసి 0 సీట్లతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని చేరితే లాభమే ఉన్నది. ఒక 25 సీట్లలో ఏదో 2, 3, 5 సంపాదించి ఎవరైనా ఎలా ఉండి ఒక 5-6 గెలిస్తే పెద్ద లాభం. సో నేను ఎప్పుడైనా ఇవాళ కొత్తగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నడక చూసో లేకపోతే ఆయన చెప్పడం చూసో లేకపోతే మోడీ గారితో ఆ ఫోటో చూసి అది కాదు, నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది ఇది మాత్రం అవుతే అవుతుంది. వైఎస్ఆర్సీపీ బీజేపీ అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉందంటారు ప్రీ పోల్లో? ఎస్, వాళ్ళు చేస్తే ఇలాంటి పని చేసి స్పెషల్ హోదా ఇస్తే
బీజేపీ అడగట్టనుకున్నది, ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసాం కదా అంటనుకున్నది. కాబట్టి ఆ చేస్తారు, హోదా ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. మనకి మీరు మన మిత్రులతో నేను చెప్పేది తప్పైతే నేను ఇవాళ జరుగుతాను అంటున్నారు. ఆలోచన ఉన్నది, ఆలోచన లేదు ఎవరు అనుకుంటూ తలుపులు మూసేశారంటే నాకు అలాగ అనిపించట్లేదు. నా వ్యూ అది. రైట్, మహా డిబేట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.